శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. గత 10 ఏళ్ల కాలంలో బీసీలోకి జరిగినటువంటి అవమానాలు, లాభాలు, వాటన్నిటికి సంబంధించినటువంటి ఫలితాలు, దాని గురించి మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ గారు చెప్పండి. గత 10 సంవత్సరాలు అంటే సుమారు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఉద్యమంలో ముఖ్యంగా ముందుండి పనిచేసింది బీసీలు సార్. ఎస్, తెలంగాణ సాధించడంలో కీలకంగా చాలా మంది బీసీలు అమరులైనారు. ఇవాళ పరిపాలించిన, తెలంగాణను పరిపాలించిన నాయకుల కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా తెలంగాణ కోసం బలిగాలేదు, జైలుకి వెళ్ళలేదు. కానీ ఎంతో మంది బీసీ కుటుంబాల నుంచి వెళ్ళి విద్యార్థి సోదరులు చాలా మంది అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి రెండు కూడా బీసీలను అనగదొక్కి అవమానం చేసి మన బీసీలందరినీ బీసీల మధ్యలో, కులాల మధ్యలో పిచ్చులు కూడా పెట్టేసింది. చాలా కులాల మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే బీసీలైనటువంటి గంగపుత్రులకు, ముదిరాజులకు పంచాలు పెట్టేసింది. చాలా గ్రామాలలో కొట్టుకొని చచ్చిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. శ్రీనివాస్ గారు ఫోన్ టెక్నికల్గా డిస్కనెక్ట్ అయినట్టుంది. జాజుల్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. బీసీ కులాల మధ్య కులాల పంచాయతీ పెట్టి బీసీ కులాల ఐక్యతను దెబ్బతీసిందంటూ ఇప్పుడు మనతో ఒక ఫోన్లో మాట్లాడిన ఒక కాలర్ చెప్పారు, దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు చాలా చాణక్య తెలివితోటి ఇవాళ బీసీ కులాల మధ్యన పంచాయతీ పెట్టింది 100% వాస్తవం. ఓకే, ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మేము హైదరాబాద్ లో పూలే గారి పేరు మీద ఒక పూలే నాలెడ్జ్ సెంటర్, ఒక బీసీ భవన్ పెట్టండి. ప్రపంచ వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమన్నాయో తెలుస్తుంది. ఒక బీసీలకు ఒక లైబ్రరీ, ఒక కమిషన్ ఆఫీస్, ఒక స్టడీ సర్కిల్ ఉంటది. బీసీలకు ఒక 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టండి అంటే పెట్టలే. కానీ కులాల పేరు మీద బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఎకరము, 1/2 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయింది. ఒక అది బీసీ కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటి ఇచ్చి మా కులానికి ఇచ్చిండు, మా కులానికి ఇచ్చిండు అనే ఒక క్యాస్ట్ ఫీలింగ్, ఒక క్యాస్ట్ యొక్క మాది అంటే మాది గొప్ప అనే విధంగా తీసుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆత్మగౌరవ భవనాలు ఏమన్నా నిర్మించిందా అంటే అది లేదు. వాళ్ళకు ఆ గుట్టలలో తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాలు మొత్తం ఇచ్చి ఈ ఉప్ప నాగోల్లో మూసీ నది పక్కన బీసీలకు ఆత్మగౌరవ పేరు ఇచ్చి అదే అగ్రకులాలకు, వెలమలకు, రెడ్లకు, కమ్మలకు మాత్రం హైటెక్ సిటీ పక్కన ఇచ్చాడు 5-5 ఎకరాలు. కానీ బీసీ కులాలకు మాత్రం ఇక్కడ నాగోల్లో ఇలా ఒక ప్లేస్ ఉంది, ఆ నాగోల్లో మూసీ నది పక్కన కూడా ఇచ్చాడు. బీసీ నాలెడ్జ్ సెంటర్కి ఏమంటే ఇయలే. తర్వాత రెండోది, ఎక్కడైతే బీసీలు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారో, ఉదాహరణకు నిజామాబాద్ లో ఆ ధర్మపుర అరవింద్ గారు ఒక 300 కాపులకు సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేస్తే అక్కడ 300 కాపుల మీటింగ్ పెట్టడం, ఆ కవిత గారికి మద్దతు తెలపడం, లే ఆలేరులో బూడిద భిక్షమేగౌడ్ పోటీ చేస్తే అక్కడ గౌడ్ల మీటింగ్ పెట్టడం, అక్కడ గొంగళి సునీతారెడ్డికి మద్దతు తెలపడం. అంటే ఇట్లా కులాల యొక్క కాన్సెప్ట్ ని, కులాల యొక్క ఐక్యతని, కులాల యొక్క పంచాయతీలను దెబ్బతీసిందే కేసీఆర్ గారు. ఆత్మగౌరవ పేరు మీద ప్రతి ఎన్నికలలో ఆశీర్వాద సభలు పెట్టి ఓట్లు దండుకోవడం వేసుకోవడం, ఇంతవరకు ఒక ఆత్మగౌరవం ప్రారంభం కాలే, ఒక ఆత్మగౌరవం బిల్డింగ్ అట్లే 10 ఏళ్ల సంధి. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా సోదరులు ఇంతకుముందు ప్రస్తావించినట్టు వాళ్ళు అనేక విషయాలు మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మండల కమిషన్ ఉద్యమం మూలంగా ఈ బీసీలకు స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలరు, కార్పొరేటర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ ఎన్నో ఏళ్ల సంది 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని 18% తగ్గించి బీసీలను రాజకీయంగా అణిచేసిండు.